హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఏంటి ఆకాశంలోకి చూపిస్తున్నాను అని అనుకుంటున్నారా? వర్షం వచ్చేలా ఉందండి. బట్టలు ఉతుదామా అంటే ప్రతిరోజు ఇదే గొడవ అన్నమాట, ఇదే తంతు. మాకైతే వర్షం వచ్చేస్తాం, బట్టలు ఉతకుండా అలగుంచేయడం. అలాగ అంటున్నానో లేదో, ఇలాగైతే వర్షం అయితే వచ్చేసిందండి. చూడండి ఒకసారి కిందకు ఒక లుక్ వేసేయండి. చుక్కలు పడుతున్నాయి చూసారా? గచ్చు నిండా చుక్కలు చుక్కలు పడుతున్నాయి. ఇప్పుడే స్టార్ట్ అవుతుంది అన్నమాట. ఇలా స్టార్ట్ అవుతూ ఉండగా మా పిల్లలైతే స్కూల్కి వెళ్ళాలని తెగ ఆలోచించేస్తున్నారండి. వాళ్ళనే కాదు, మనం కూడా చిన్నప్పుడు ఎలాగే చేసేవాళ్ళం కదా. ఒక్కరోజు సెలవుస్తే నెక్స్ట్ డే స్కూల్కి వెళ్ళాలంటే తెగ ఆలోచించేసేవాళ్ళం. ఈరోజు కూడా సెలవు అయితే బాగుండు కదరా అన్నట్టు ఆలోచించుకునే వాళ్ళం కదా. మా పిల్లలు కూడా అదే పరిస్థితిలో ఉన్నారనమాట. చూడండి, తెగ ఆలోచించేస్తున్నారు. ఇక్కడ ఏంటి మీకు చూపిస్తున్నాను అనుకుంటున్నారా? బత్తాకాయ అండి. మీరు నిమ్మకాయ అనుకున్నారేమో, నిమ్మకాయ అయితే కాదు. దానికైతే బొట్టలు అయితే కట్టాలండి. అలాగ బొట్ట అయితే కడతారనమాట. బత్తాకాయని స్వీట్లు ఏమైనా కూడా అంటారని నాకైతే తెలుసు. మరి ఇంకేమైనా పేర్లు ఉంటే మీరైతే కామెంట్ చేయండి. ఇది బత్తాకాయ అన్నమాట. మాకు ఇంటి పక్కన పారి పక్కన దానికి అదే లేచి ఎంతో తీయటి బత్తాకాయలు అయితే ఇస్తుంది. దీన్ని ఇప్పుడు సెప్టెంబర్ నెల కల్లా మనకి పర్ఫెక్ట్ కాయ అన్నది తయారవుతుంది అన్నమాట. ఆ బొట్ట అన్నాను కదా, ఆ బొట్ట దీని మీద ఒక డిజైన్లా బాగా వస్తుందండి. ఇది ఇప్పుడే కట్టాలి. మా హస్బెండ్ కడతాను అంటున్నారనమాట. మీకు చూపించాలని ఒకటైతే కట్టేసి అయితే చూపిస్తున్నాను. బొట్టకైతే అలా కాయకైతే బొట్ట అలా కడతారండి. ఇప్పుడు చూసారా, రోజు చక్కగా వర్షం అయితే స్నానం చేపిస్తుంది కాయలకైతే. ఇలా ఉన్నాయండి మా కాయలు అయితే. ఇదేంటా అనుకుంటున్నారా? నూనె అండి బాబు. హెయిర్ గురించి అయితే చాలా రకాల నూనెలు అయితే తెగ చేసేస్తూ ఉంటాను. ఇది ఒక కేరళ ఆయిల్ లాగా అయితే తయారు చేశాను అనమాట. యూట్యూబ్లో చూసి అన్ని రకాలు వేసి నూనె అయితే కాసేసి పిల్లలకి నేనైతే తెగ రాసేసుకుంటామండి. ఇప్పుడైతే ఫుల్గా నూనె అయితే పెట్టేసి మా బుడ్డదానికి పిల్లకలైతే టైట్గా అయితే వేసేస్తున్నాను అనమాట. ఇప్పుడైతే జల్లు అయితే వేసేసాను. వాళ్ళైతే ఫ్రెష్ అయిపోయి చక్కగా స్కూల్కి అయితే వెళ్ళిపోతున్నారనమాట. వీళ్ళు డాడీ మొన్న కొత్త బ్యాగులు కొన్నాడు అన్నాను కదండి, అవన్నమాట. కొత్త బ్యాగులు అయితే తగిలిచ్చేసుకుని చక్కగా రెడీ అయిపోయారు, వెళ్ళిపోతున్నారు. బ్యాగ్ అంత లేరు కానీ బ్యాగులు అయితే పెద్ద బ్యాగులు తెచ్చామన్నమాట ఈసారి. చూడండి, వాళ్ళకన్నా బ్యాగులే పెద్దగా ఉన్నాయి. ఇప్పుడైతే స్కూల్కి అయితే వెళ్ళిపోతున్నారు. వీళ్ళు వెళ్ళాక మనకు అసలు పని ఉంటుందన్నమాట. అదేనండి బాబు వంట పని అనమాట. ఇంకోండి భీమ అయితే కడిగి పెడుతున్నాను. అందరు మమ్మీస్కి మార్నింగ్ అనేటప్పటికీ లంచ్ బాక్స్ ఏం చేయాలన్న ఆలోచన వస్తుంది కదా. నాకైతే ఆ గొడవ అయితే లేదండి. అదైతే చాలా మంచి పని అనమాట నా విషయంలో. ఏంటంటే మార్నింగ్ లేచేటప్పటికి నాకు లంచ్ బాక్స్ ఏం చేయాలి అనే ఆలోచన అక్కర్లేదు. పిల్లలు వెళ్ళాక తీరుబడిగా వంట అయితే చేస్తానన్నమాట. పిల్లలు వెళ్ళాక వంట చేయడం ఏంటి అని అనుకుంటున్నారా? మా పిల్లలకి ఊళ్ళోనే ఇంగ్లీష్ మీడియం ఉందన్నమాట అండి. ఇక్కడ మా ఊళ్ళో ఇంగ్లీష్ మీడియం ఉండటం వలన నాకు బాక్స్ పెట్టే పని ఉండదన్నమాట. వాళ్ళు మధ్యాహ్నం ఇంటికే భోజనానికి వచ్చేస్తారు కాబట్టి నేను వాళ్ళు వెళ్ళాకే తీరుబడిగా చక్క పని అంతా అయ్యాక వంట అయితే చేస్తానండి. వీళ్ళకి స్కూల్ దగ్గర అండి, మీరు బాక్సులు పెట్టుకుని ఉండడానికి అనుకోవచ్చు. వీళ్ళు ఇంటికాడ నుండి స్టార్ట్ అయ్యి స్కూల్కి వెళ్ళేటప్పటికి ఒక 5 మినిట్స్లో అయితే స్కూల్కి అయితే వెళ్ళిపోతారనమాట. అందుకనేసి బాక్సులు అయితే పెట్టనండి. ఇంతకుముందు బాక్సులు అయితే పెట్టేదాన్ని, కాకపోతే సగం దిని సగం పాడేస్తున్నారని ఇంటికి అయితే రమ్మంటున్నాను అనమాట. ఇక్కడ కొబ్బరి చెప్పు ఏంటి చూపిస్తున్నాను అనుకుంటున్నారా? ఇంకో పప్పు అత్తమాన ఒకేలా ఉంటుంది, ఏం బాగుంటుందండి. ఒక కొబ్బరి చెప్పు అయితే ఉంది, దాన్ని పరా పరా అనేసి కూరేసుకుని అయితే అక్కడైతే పెట్టేశాను. ఇప్పుడైతే దీన్ని పప్పులు వేసి పప్పు కొబ్బరి వండుతున్నాను అనమాట. మీకు ఈ ఐటెం చూసారా? ఎప్పుడో వెనకటి వాళ్ళు వాడేవారు అనమాట ఆ కొబ్బరిది. ఇప్పటికీ మా ఇంట్లో ఉంది, మా అత్తగారు వాడేవారు. ఇప్పుడు అక్కడ కొబ్బరికి ఉన్న ఆ బ్రౌన్ కలర్ది అయితే నేను యూజ్ చేయను, ఎందుకంటే దానివల్లే దొగ్గు వస్తుందని నేనైతే యూజ్ చేయనండి. ఇప్పుడైతే అది పప్పులు వేసుకొని వండేసుకుంటున్నాయి అనమాట. పప్పు కొబ్బరి. కొంతమంది పప్పు ఏంటంటే ఇలా ఫైన్గా పేస్ట్లాగా కాకుండా కొంచెం పలుకులు పలుకులుగా ఉన్నప్పుడు వేస్తారు. నేనైతే ఫైన్ పేస్ట్లాగా అయ్యాకే కొబ్బరి వేస్తానమాట. ఇప్పుడైతే తాలింపు అయితే పెట్టేసుకుంటున్నానండి. పప్పు అయితే ఉడిపోయింది. పిల్లలైతే భోజనానికి
12:30 వస్తారండి, 1:30కి వెళ్తారనమాట. ఇప్పుడైతే పప్పు అయితే తాలింపు అయితే పెట్టేసుకున్నాను. వాళ్ళు వచ్చేటప్పటికి వంట అయితే చేసేసి అక్కడ పెట్టేయాలి కదా. వంట అయితే చేసేసాను, అయిపోయిందండి. ఇప్పుడు అసలు పని ఉందన్నమాట నాకు. ఎప్పటి నుండో మెషిన్ ఎక్కాలంటే టైం లేక మెషిన్ ఎక్కేదాన్ని కాదండి. ఎన్ని రోజులకి మా పిల్లలు అయితే పేజీ అయితే స్టార్ట్ చేశారు. నువ్వు నైట్ డ్రెస్సులు ఎప్పుడో తీసుకున్నావు, ఇప్పటికైతే నైట్ గౌన్లకి కుట్లు అయితే వేయలేదు. నువ్వు కుట్లు వేస్తావు లేదా అని రాత్రి అయితే పేజీ అయితే పెట్టారండి. వాళ్ళ గురించి అయితే ఎన్నాళ్ళకి మెషిన్ అయితే ఎత్తున్నాను. ఇది అయితే నా నైటీ అండి, కొత్తది అనమాట. రెడ్ అండ్ బ్లాక్ కాంబినేషన్ అయితే తీసుకున్నానండి. మీకు నచ్చిందా? నచ్చితే మాత్రం కామెంట్ అయితే చేయండి. రెడ్ అండ్ బ్లాక్ అనమాట. ఇప్పుడైతే దీన్ని కూడా కుట్లు అయితే లాక్కోవాలండి. పిల్లలే నైట్ గౌన్లు, నా నైటీ కూడా కుట్లు అయితే లాక్కోవాలంటున్నాను. ఇప్పుడైతే చాలా రోజులైందనమాట మెషిన్ ఎక్కి. ఇన్ని రోజులకి అయితే మెషిన్ ఎక్కానండి. అలాగనేసి మెషిన్ ఉందని నేనైతే పెద్ద టైలర్ని అయితే కాదండి, స్మాల్ టైలర్నే. అంటే నాకు వచ్చిరా అన్నట్టు ఏయో చిన్న చిన్న అయితే కుడతా ఉంటాను. అప్పుడప్పుడు ఎత్తాను కానీ రెగ్యులర్గా అయితే ఎక్కనండి. నాకు అంత ఖాళీ కూడా ఉండదు. ఇప్పుడైతే నైట్ గౌన్లు, నైట్ డ్రెస్సులు, ఇప్పుడు నా నైటీ ఇవన్నీ అయితే కుట్లు అయితే వేసేసుకుంటున్నాను అన్నమాట. అసలు వీళ్ళ నైట్ డ్రెస్సులు కన్నా ఇలా నైట్ గౌన్లు ఎక్కువ వేస్తారండి మా పిల్లలకి. ఇవంటనే ఎక్కువ ఇష్టం. మీకు అక్కడ చూపిస్తున్నాను చూసారా, సింగిల్ అయినా వేసాడనమాట. అది అలాగుండగానే మనం పిల్లలకి వేసామంటే కుట్లు ఇడిపోతాయి కాబట్టి నేను దానిపైన మళ్ళా ఇంకో కుట్టు వేసుకుంటా వస్తానండి. ఎందుకంటే ఎక్కువ రోజులు అలా ఒకదాని ఆ మిషన్ కుట్టు వాడిచ్చిన దాని మీద అలా వదిలేస్తే కుట్లన్నీ విడిపోతాయని నేను మళ్ళీ పైన కుడుతూ ఉంటానన్నమాట. ఇంకొండి పిల్లలే అయితే కుడతాం ఆపేసి ఇప్పుడు నా నైటీ కూడా కుడుతున్నాను ఫుల్గా. మనం కూడా నైటీని కూడా మొత్తం అన్ని చుట్టూ కూడా కుట్లన్నీ లాగేసుకోవాలండి. ఇప్పుడైతే కుడతాం అయిపోయింది. ఇదిగోండి నైట్ గౌన్లు అయితే ఇంకా కుడుతూ ఉన్నాను అనమాట. మీరు అనుకోవచ్చు ఇప్పుడున్న జనరేషన్లో బోల్ అన్ని రకాల నైట్ డ్రెస్సులు వస్తుంటే మీరు ఇంకా నైట్ గౌన్లోనే తీసుకుంటున్నారు ఏంటి అనుకోవచ్చు. మా పిల్లలకి ఎక్కువ ఇవంటే ఇష్టమండి. నైట్ డ్రెస్సులు కొంటే అస్సలు వేసుకోరు అనమాట. నైట్ గౌన్లు అంటే చాలా ఇష్టం వాళ్ళకి. ఎక్కువ ఫ్రీగా ఉండాయంటే ఇష్టంగా వేసుకుంటారు. అందుకనేసి నైట్ డ్రెస్సులు ఎన్ని మోడల్స్ వచ్చినా ఇలా నైట్ గౌన్లే తీసుకుంటాను అనమాట. ఎప్పటి నుంచో కుట్టాలి కుట్టాలి అని అనుకుంటే ఇప్పటికి టైం వచ్చింది. వీటికి ఎప్పుడో తీసుకున్నానండి, ఇప్పటికైతే కుట్టడం అయితే అయ్యింది. ఇప్పుడు ఇవన్నీ కుట్టడం మీకు చూపించానంటే కొన్ని కాలం కాస్త గోవింద అవుతుంది. అదండి టైం వీడియో అనేది లెంత్ ఎక్కువైపోతుంది అనేసి వీడియో అనేది ఇక్కడితో అయితే ఎండ్ చేసేస్తున్నానండి. ఇంతకీ నా నైటీ ఎలా ఉందో చూసేసారు కదా. నైటీ ఎలా ఉందన్నది కూడా కామెంట్ చేయండి. రెడ్ అండ్ బ్లాక్ కాంబినేషన్లో తీసాను కదా, మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం కామెంట్ చేయండి. వీడియో అయితే ఇదేనండి, ఇంకా లాగ్ అనేది ఇక్కడితో అయితే ఆపేస్తున్నాను. మీకు నచ్చితే మాత్రం కంపల్సరీగా అయితే లైక్ అయితే ఇవ్వండి. వీడియో అయితే ఇంతే అండి, ఎక్కడితో అయితే ఎండ్ చేద్దామని అయితే అనుకుంటున్నాను. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం కంపల్సరీగా అయితే లైక్ అయితే ఇచ్చుకోండి. మీ లైక్స్ అనేవి మన ఛానల్కి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మీరు ఎన్ని లైక్స్ ఇస్తే అంతమందికి మన ఛానల్ అనేది సజెషన్లోకి వెళ్ళే అవకాశం ఉంటుంది కాబట్టి లైక్స్ అనేవి ఇస్తారని అయితే అనుకుంటున్నాను. లైక్స్ ఇచ్చి అక్కడే ఆగిపోకుండా ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని అయితే కోరుకుంటున్నానండి. ఇంకా వీడియో ఏంటంటే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నైటీలు గౌన్లు ఎలా ఉన్నాయన్నది కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని అయితే కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.